ఇప్పుడు మనం పోప్ వాటికలో తయారు చేసుకోబోతున్నా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. మంచి క్రంచీ స్నాక్ ఐటమ్ ఇది. అవును కదా. ముందు ఏం చేయాలి? ముందు ఈ అటుకులు వేయించుకుందామండి. లైట్ గా ఆయిల్ ఏమ అవసరం లేదు. ఓకే. క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అవునండి. డీ ఫ్రై చేసుకునే దానికంటే ఒక రకంగా ఇలా చేసుకుంటేనే బెస్ట్ కదా. అవునండి. ఎంత వరకు నిలవ ఉండొచ్చు ఇవి? ఎంత కాలం? ఇవి 15 డేస్ టు 20 డేస్ ఈజీగా ఉంటాయండి. అప్పుడు పెద్ద ఇంత ఎంత బాండిలో చేసుకోవాలి. అవును. సో అయిపోయినట్టే కదా అటుకులు? ఆ అయిపోయిందండి. ఆ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇవి ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ లోకి ఇదిగో. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? పోప్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఒక 3 స్పూన్స్ వరకు పడుతుంది. దీనిలో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి వేస్తే ఆ ఫ్లేవర్ కి పోపటుకులు టేస్ట్ బాగుంటాయండి చాలా. అవునవును. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తుంది. ఇప్పుడు ఇందులో పల్లీలు వేస్తున్నానండి. అలానే జీడిపప్పు, కొన్ని పుట్నాలు కూడా వేస్తున్నాను. సో మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటేనే టేస్ట్. అవునండి. ఇవి వేగాలి కదా, కాస్త టైం పడుతుంది. డైలాగ్లే కాదు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. పాటలు పాడతారా? బాత్రూమ్ సింగరా? పర్లేదండి, మీరు వినగలను అంటే పాడుతాను. ఏ పాట పాడతారు? జనరల్గా హౌస్ వైఫ్ అంటే అందరూ హౌస్ వైఫ్సా అని వదిలేస్తారు కదా, ఆడవాళ్ళ గురించి ఒక పాట పాడదాం అనుకుంటున్నాను నేను ఈరోజు. మీరే రచన అంతా? లేదు లేదు, సినిమాల పాట. సినిమాల పాటేనా? ఓకే. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాణి బ్రతుకులో సగపాలు తనదిగా, జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగని మంచి కోసం పడే ఆర్తిలో, సతిని మించగలరా మరే ఆప్తులు. అవునా? బాగుంది, చాలా బాగుంది. ఈ పాట గురించి మనం ఎటువంటి కమెంట్స్ చేయలేము. అవును. ఓకే. సో మొత్తం వేగిపోయినాయి కదా, కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. దీనిలోనే ఉప్పు కారం కూడా యాడ్ చేసేద్దాము. ఉప్పు అలాగే కారం. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం అటుకులకి యాడ్ చేసేద్దాం. ఓ, డైరెక్ట్గా ఇది అందులోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసాను. ఓకే, కలిపడం పూర్తయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, ఇంకా తీసేసుకుందాం. మరి ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే. బాగుంది చూడడానికి.
పోపాటుకులు రెడీ అయిపోయిందండి మరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి పోపు అటుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు 1 కప్పు పల్లీలు 1 కప్పు జీడిపప్పు 1 కప్పు పుట్నాలు 1 కప్పు పచ్చిమిర్చి 2 వెల్లుల్లి 4 రెబ్బలు ఉప్పు తగినంత కారం 1 టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ పోపు అటుకులు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో అటుకులు వేసి వేయించుకోవాలి తర్వాత వాటిని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అలాగే కొద్దిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పల్లీలు జీడిపప్పు పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిన ఈ పోపుని మిక్సింగ్ బౌల్ లో ఉన్న అటుకుల్లో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పోపు అటుకులు రెడీ।